ఎవరికీ తెలియని విషయం. మగాళ్ళని అనుమతించని ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయని, అక్కడ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుందని. అదేంటి, ఉంటే గింటే ఆడవారికి అనుమతి లేని దేవాలయాలు ఉన్నాయి కదా, మగవారిని కూడా అనుమతించని ఆలయాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే, అది మన భారతదేశంలోనే ఉన్నాయని మీకు తెలుసా? అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది, పురుషులకు ప్రవేశం నిషేధం. ఎవరైనా వద్దామని అనుకున్నా అక్కడ గుడి వద్ద మగవాళ్ళు రాకుండా ఉండేందుకు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ చాలా స్ట్రిక్ట్గా కాపలా కాస్తుంటారు. ఇంతకీ ఏమిటి ఆ ఆలయాల విశేషాలు, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని మరో దేవాలయం అట్కల్ దేవాలయం. ఈ గుడిలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. అక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగావత్సవం. మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన. కేరళ రాష్ట్రంలో చక్లాతుకువు దేవాలయం కలదు. ఇందులో దుర్గాదేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి, మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. సంతోషిమాత ఆలయం మహిళలకు లేదా పెళ్లి కాని అమ్మాయిలకు ప్రసిద్ధ ఆలయం. సంతోషిమాత వ్రతం ఆచరించేవారు పుల్లని పండ్లు లేదా ఊరగాయలు తినకూడదు. సంతోషిమాత ఆలయంలోకి పురుషులకు అనుమతి ఉన్నా వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది. బ్రహ్మ పురుషుడే కదా, మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది. బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయంలో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. ఈ ఆలయంలో మగవాళ్ళకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకున్నా బ్రహ్మదేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. తీరా తిరిగి వచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు. దేశంలోని 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి. దేవి ఆలయం కన్యాకుమారిలో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గామాత. అమ్మవారిని భాగతీ మాతగా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్ళరాదు. గుడి చుట్టూ 3 సముద్రాలు, బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలు ఉన్నాయి. మాత ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడిలోనికి అనుమతిస్తారు, మగవారికి ప్రవేశం లేదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.